బాయ్ని కలవాలి. వెయిట్ చేయి. నన్నే పట్టించాలనుకున్నాడు. సముద్రంలోకి విసిరండి. బాయ్. ఆసఫ్ వచ్చాడు. కమ్మని చెప్పు. లోపలికి రా. చూసుకుని వెళ్ళరా. బాయ్ సలాం. బాయ్ బాయ్ ఫోన్లో చెప్పానుగా మన స్నేహితుడు బాయ్, చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితుడు బాయ్. ఇంట్లో ఏదో సమస్య, 2 లక్షలు కావాలంట. పేరేంటి? షఫీక్ బాయ్. షఫీక్, చాలా డేంజర్ వర్క్, గవర్నమెంట్ని మోసం చేసి చేస్తున్నావు. నువ్వు సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది ఇస్తాను. మోసం చేసావని తెలిసిందో ఊరికే వదలను. ఇంకో విషయం, పోలీసులకు చిక్కావంటే ప్రాణం పోయినా నిజం చెప్పకూడదు. వెళ్ళు. సరే షఫీ, మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా చేసావంటే నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఓకే. బాయ్ కొత్త వాళ్ళ ఉన్నాడు, నమ్మొచ్చా? వీడిని నమ్మొచ్చు, మోసం చేయలే. కాదు, పెద్ద అమౌంట్ కదా, అందుకని. పోలీసులు మన మీద ఒక కన్నీస్ ఉంచారు, అందుకే ఈ సమయంలో కొత్తవాడు కావాలి. చూడగానే అందరినీ నమ్మడం తప్పే, కానీ అదే సమయంలో ఎవరిని నమ్మకుండా ఉండడం కూడా తప్పే. ఏంటి మామా, భయంగా ఉందిరా, నాకు సెట్ అవ్వదురా. రే, కొత్తలో అలాగే ఉంటుందిరా, పోను పోను అలవాటు అయిపోతుంది. భయపడకురా, మేమందరం ఉన్నాంగా. ఇలా చూడు, ఇంకొద్ది రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేదురా, నన్ను వదిలే, నేను చూసుకుంటానులే. హలో, చెప్ శేఖర్, ఏమైంది? సరే వెంటనే వస్తున్నాను. లేదు మామా, నా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నేను వస్తాను. రేయ్, ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, సాయంత్రం ఫోన్ చేస్తాను, వెళ్ళు. నేను సరే ఇష్టపడుతున్నావు, మీరే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్పేది నిజమే, ఏ నమ్మకంతో నీకు పిల్లని ఇవ్వమంటావు? పర్మనెంట్గా ఉద్యోగం లేదు, మీ నాన్న సంపాదించిన ఆస్తి లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదే. ఈరోజు మా అమ్మాయి ఇష్టపడిందని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మా అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేను. లేదు మావయ్య, నేను చూసుకుంటాను. బాగా చూసుకుంటావు, మా అమ్మాయితో కూడా పొట్లాలు కట్టిస్తావు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వాల్సిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ముందర వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. చేయగలవా? మా అమ్మాయి ఆశపడుతుందని నేను దిగి వస్తున్నాను. ముందర మీ చెల్లెలు పెళ్లి చేయి, ఆ తర్వాత చూద్దాం. అలాగే అమ్మాయి.